ఇక్కడ మరొక మహిళ ఉన్నారు. ఇదే పత్తేరుతు కనిపించారు మనకి. తనతో మాట్లాడదాం. అమ్మని పేరు మంగ. మంగ వ్యవసాయం ఇంకేదన్నా ఉందా మీకు? వ్యాపారం ఏది లేదు. వ్యవసాయం ఎప్పుడు వ్యవసాయం చేసుకుని ఉంటాం. భర్త ఏం చేస్తారు? ఇదే పని వ్యవసాయం. రాజకీయం అయితే ఇప్పుడు అన్ని కార్లు వస్తున్నాయి, లీడర్లు వస్తున్నారు, అందరు నాయకులు వస్తున్నారు ఊర్లలోకి. పొద్దున్న సాయంత్రం మీరు ఇంటికాడ ఉన్నప్పుడు వస్తారు కదా, కలిసి అడుగుతారు కదా, ఏం అడుగుతారు, ఏమనుకుంటారు? ఇక ఇప్పుడు చేసుకునేదే వ్యవసాయం పని. మాకు రోడ్లు ఊర్లు అంతా మంచి సౌకర్యం చేయాలని అడుగుతాం అంతే. రైతు బంధు వస్తుందమ్మా? రైతు బంధు వస్తుంది. రైతు బీమా ఇట్లాంటివి వస్తున్నాయి? వస్తున్నాయి వస్తున్నాయి. రైతు బంధు రైతు బీమా వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు పెట్టిండు. మరి కేసీఆర్ పెట్టిండా లేకపోతే మంచిగా ఉన్నాయా బాగలేవా? కేసీఆరే పెట్టిండు. కేసీఆరే పెట్టిండు కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది కదా, నడవంత రానా పెట్టిండు. ఫస్ట్ నుంచి అయితే లేవు కదా. ఇక అట్నే అనుకుంటున్నాం మేము. ఇట్లా ఇక బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు వచ్చినాయి. ఆ చీరలు ఏం బాగున్నాయి? ఒక్క చీర మంచిగా లేవు. ముసలి ఇచ్చినట్టు ఇచ్చిండు. మంచి చీరలు ఇవ్వాలి. ఇప్పుడు ముసలోళ్ళు కట్టుకున్నట్టు వయసులు అయితే కట్టుకోరు కదా. అట్లా ఆ చీరల వల్ల ఆయనే మాటలు పడుతుండే కదా, మంచి చీరలు పంపి అవుతుంది. అంటే మంచి అంటే ఇది ఎట్లా కొనియమంటారు? ఇప్పుడు ఒకళ్ళకి 500 నచ్చుతుంది, ఒకళ్ళకి 1000 నచ్చుతుంది. ఇచ్చిన చీరలన్నా జర మంచిగా ఉండాలి. ముసలోళ్ళ చీరలు ఫస్ట్ సారి ఇచ్చిండు కదా, అట్లా ఇచ్చినాయి ఏం కాదు. ఫస్ట్ సారి మంచిగా వచ్చినాయి, అందరు మంచిగా వచ్చినాయి. రెండు సార్లు అట్నే వచ్చినాయి. ఇట్లా ముసలోళ్ళు ఎక్క అంచు చీరలు. ఆ చీరలు ఎవరు కట్టుకుంటారు? ముసలోళ్ళు తప్పించి ఎవరు కట్టుకుంటారు? అట్లా ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత సెలక్షన్ చేయలేదంటారు. ఆమె చేస్తే మంచిగా ఉండేది కదా, తెలియదు కదా. నచ్చినాయి మాలాంటి వాళ్ళకైతే నచ్చలేదు, ముసలోళ్ళకైతే నచ్చినాయి. ఇప్పుడు అంటే కేసీఆర్ అనుకోవచ్చు, మీలాంటి వాళ్ళు రూపాయి కష్టపడి చేసుకుంటారు కాబట్టి కొనుక్కుంటారు, కానీ ముసలోళ్ళు చేత కాదు కొనుక్కోరానికి. ఇట్లా ఇచ్చిండే కొందరు మాలాంటి వాళ్ళైతే కట్టలేరు కాబట్టి ఎందుకు ఈ చీరలని అని అంటారు. సేఫ్టీ ఆ చీరలు. ఇంతకు ముందు ఏమైందంటే రూపాయికి కిలో దొడ్డు బియ్యం ఇచ్చినా రేషన్ బియ్యం ఇచ్చినా ఎట్లున్నా కొనుక్కపోయారు, ఎట్లున్నా తీసుకుపోయారు, అవైతే వనకొస్తాయని. ఈ చీరల కాడికి వచ్చే వరకు ఎందుకు ఇచ్చిండు ఈ పనికి మళ్ళీ చీరలని తిడుతురు? ఇది కరెక్టా తప్పా అనేది నేను అడుగుతాను. చాలా వరకు అయితే న్యాయమే ఏం కాదు, కట్టేటోళ్ళు కడుతురు. ఎంతో మందికి ఉపయోగం అయితే, ఎంతో మందికి అయితే ఉపయోగం ఉంది. కాకపోతే ఇట్లా ఎంగు ఉన్న వాళ్ళు కట్టడానికి వీలు పడతలేదు కాబట్టి వాళ్ళే మాట ఈ మాట ముసలోళ్ళని అడగమని వాళ్ళు ఏం చెప్పారు అంటారు.